ఆంధ్రా ఊటి అరకులోయ ప్రాంతంలోని అన్నపూర్ణ హోటల్స్ ఏవైతే ఉన్నాయో పర్యాటకులను నిలువులా దోపిడీ చేస్తున్నాయన్న మాట మాత్రం తేటతెల్లమవుతుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణ హోటల్స్ ఏవైతే ఉన్నాయో దీని వెనకాతల ఒక విశాఖకు చెందినటువంటి మాజీ రిపోర్టర్ హస్తం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రిపోర్టర్ అండదండలతోటే పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ప్రభుత్వానికి అటు పర్యాటకులకు కూడా మొత్తం కుచ్చుటోపి పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. జిఎస్టీ పూర్తి స్థాయిలో ఎగ్గొట్టడమే కాకుండా ఒక హోటల్కి పర్మిషన్ తీసుకొని వేరే హోటల్ని నడిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా నాణ్యత లేని ఫుడ్ని పర్యాటకులకు కూడా వీళ్ళు సరఫరా చేస్తున్నట్టుగా కూడా తేటతెల్లమవుతుంది. అంతేకాకుండా అటు గిరిజన చట్టాలను అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు మొత్తం అన్నింటిని కూడా విరుద్ధంగా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా అడ్డగోలు వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ నడి రోడ్డు పైన బోర్ వేసి అందులోంచి వాటర్ని పూర్తిగా అన్నపూర్ణ హోటల్స్ వాడుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీని వెనుకాతలో ఉన్నటువంటి ఎవరైతే మాజీ రిపోర్టర్ వర్మ ఉన్నారో ఈయన కనుసన్నల్లోనే మొత్తం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మాజీ రిపోర్టర్ వర్మ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఈ హోటల్స్లో వాటాలు ఉన్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక ఈ ఎవరైతే ఈ యొక్క వర్మ ఉన్నారో ఈయన మొత్తం తతంగాన్నంతా నడిపించడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మీడియా కానీ అధికారులను కానీ ఇటు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే గిరిజన శాఖ అధికారులను కానీ అందరినీ కూడా మేనేజ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకు భయపడి వీళ్ళు ఎవరు కూడా నోరు మెదపట్లేదు అనేది స్పష్టమవుతుంది. అయితే వీళ్ళకందరికీ కూడా నెల నెల పూర్తి స్థాయిలో అన్నపూర్ణ హోటల్స్ నుంచి మామూలు అందుతున్నట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా నోరు మెదపట్లేదు. అయితే దీనివల్ల ఇటు పర్యాటకులు స్థానికంగా ఉన్న ప్రజలు ప్రభుత్వం కూడా ఇటు తీవ్రస్థాయిలో నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో అది దృష్టి సారించి అన్నపూర్ణ హోటల్స్ యొక్క అరాచకాలను అరికట్టాలి. వెంటనే అన్నపూర్ణ హోటల్స్ పైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ అన్నపూర్ణ హోటల్స్ అధినేత ఎవరైతే రమేష్ అండ్ కో ఉన్నారో వీళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికి కూడా ఒక మాజీ రిపోర్టర్ వర్మ అండతో యథేచ్ఛగా కూడా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా ఈ విధంగా అడ్డగోలు వ్యాపారానికి పాల్పడుతున్న ఏదైతే ఈ అన్నపూర్ణ హోటల్స్ ఉన్నాయో వెంటనే వీటన్నింటిని కూడా మూసివేయాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీపు, థ్యాంక్ యూ దీపు.